మనం మన పరిసరాలను చూడాలనుకుంటే ఇంటర్నెట్లో గూగుల్ మ్యాప్ను ఆశ్రయిస్తాం. గూగుల్ మ్యాప్ అనేది ప్రపంచంలో ఏ ప్రదేశాన్నైనా శాటిలైట్ సహాయంతో చూపించగలదు. అయితే ప్రస్తుతం మనం వెతుకుతున్న ప్రదేశాలు ఎలా ఉన్నాయో అది ఖచ్చితంగా చూపిస్తుంది. ఇక్కడ మనకు విషయం ఏమిటంటే, గడిచిన సంవత్సరాలలో మనం చూడాలనుకునే ప్రదేశాలు గూగుల్ మ్యాప్లో చూడటం కుదరదు. కానీ మరొక మార్గం ద్వారా గడిచిన కాలంలో మనం చూడాలనుకునే ప్రదేశాలు ఎలా ఉండేవో తెలుసుకోవచ్చు. అదే గూగుల్ ఎర్త్ ప్రో. మొదటగా మనం ఏదైనా బ్రౌజర్ అంటే గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి గూగుల్ ఎర్త్ ప్రో ఫర్ పీసీ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. అలా చేయగానే డౌన్లోడ్ గూగుల్ ఎర్త్ ప్రో అని డౌన్లోడ్ లింకులు కనిపిస్తాయి. దీంట్లో మొదటి లింక్ను ఓపెన్ చేయాలి. అలా చేయగానే డౌన్లోడ్ లింక్ మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే సాఫ్ట్వేర్ ఉచితంగానే డౌన్లోడ్ అవుతుంది. అలా డౌన్లోడ్ అయిన సాఫ్ట్వేర్ ఫైల్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కావున మళ్ళీ ఇన్స్టాల్ చేయనక్కర్లేదు. అలా ఇన్స్టాల్ చేసుకున్నాక సాఫ్ట్వేర్ను ఓపెన్ చేయాలి. అనంతరం మనకు విశ్వంలో భూమి గుండ్రంగా దర్శనమిస్తుంది. పైన లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి కదా, వాటిలో మూడవది వ్యూ అనే ఆప్షన్ ఎంచుకుని కిందికి రాగానే హిస్టారికల్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేయగానే గ్లోబ్పై లెఫ్ట్ సైడ్లో సంవత్సరాలను సూచించే ఒక లైన్ కనిపిస్తుంది. దాంట్లో నేను చూపిస్తున్న విధంగా మనకు ఏ సంవత్సరం కావాలో అక్కడికి కర్సర్ జరపాలి. అప్పుడు గ్లోబ్ పాత సంవత్సరంలో మ్యాప్ను చూపించేందుకు సిద్ధంగా ఉంటుంది. మీకు ఉదాహరణ చూపిస్తాను, చూడండి. సరాసరి రోడ్డు వెంబడి కొన్ని నిర్మాణాలు మనం చూసినట్టయితే 2017 సంవత్సరంలో అందమైన నిర్మాణాలు కలిగి ఇక్కడ రోడ్డు పక్కన నిర్మితమై ఉన్నాయి కదా. ఇదే నిర్మాణాలను 2009 సంవత్సరంలో చూసినట్టయితే ఏ నిర్మాణం కూడా ఉండదు, ఖాళీ నిర్మానుష్య ప్రదేశం మాత్రమే కనిపిస్తుంది. ఇలా గడిచిన కాలంలో ప్రదేశాలను నేను చూపించిన విధంగా చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఉపయోగపడే ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి.